జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 200 రోజులు దాటిపోయింది 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఈ సందర్భం చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఇంత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేయటం అనేది చరిత్రలో లిఖించదగినటువంటి అధ్యాయం ఒక విధంగా ఇన్ని వేల కిలో ఇన్ని వందల కిలోమీటర్లు ఇన్ని వేల కిలోమీటర్లు ఒక రాజకీయ నాయకుడు నడవాలి అంటే ప్రధానంగా కావాల్సింది చిత్తశుద్ధి సరే ఫిజికల్ ఫిట్నెస్ అనేది వేరే అంశం ఫిజికల్ ఫిట్నెస్ లేకపోయినా మానసిక బలం కావాలి ప్రజలతో మమేకం కావాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజా ప్రస్థానాన్ని ప్రారంభించి 1600 కిలోమీటర్లు నడిచారో ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల పాయలో ప్రారంభించి ఇప్పటికి 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకొని బహుశా 3000 కిలోమీటర్లు అవుతుందో లేకపోతే 3500 అవుతుందో మనం చెప్పలేం కానీ ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ తీరును చూస్తున్నప్పుడు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రమే కాదు న్యూట్రల్గా ఏ పార్టీకి చెందినటువంటి ప్రజలు ఆహా ఏమిటి ఈ నాయకుడు ఇంత బ్రహ్మాండంగా నడుస్తున్నాడు ప్రజల్లో మమేకమైన అవుతున్నాడు ఒక్కసారి ఈ నాయకుడికి అవకాశం ఇస్తే తప్పేమిటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ముఖ్యమంత్రిగా చేద్దాం ఆయన పరిపాలన కూడా చూద్దాం చంద్రబాబు నాయుడు లాంటి వారి పరిపాలనని 10 సంవత్సరాలు అంతకుముందు చూసాం ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు చూస్తున్నాం ఇంతకన్నా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేడా ఒకసారి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఒక భావన ఎక్కడికి వెళ్ళినా సర్వత్రా వినిపిస్తూ ఉంది మేము ఆయనతో ఆయన ముందెళ్తున్నప్పుడు మేము వెనక నడుస్తూ ఉంటే ఈ నాయకుడికి ఒకసారి అవకాశం ఇద్దాం మనం ఇస్తే రాష్ట్రం బాగుపడుతుందేమో బాగు చేస్తాడేమో మనం చూద్దాం ఆయన చెప్పే మాటలు అనేటువంటి భావన కలుగుతుంది నేను కోరుకుంటున్నాను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూడండి డాక్టర్ రాజశేఖర రెడ్డిని మరిపించేటటువంటి ఒక రామరాజ్యాన్ని ప్రారంభిస్తాడు కలకాలం ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకోవడానికి ముందుకు సాగుతాడు జగన్మోహన్ రెడ్డి గారని భావిస్తున్నాను ఇంకా 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు నడవాలి జగన్మోహన్ రెడ్డి గారు 2500 కిలోమీటర్లు పూర్తి చేశారు ఎండకు ఎండాడు వానకు తడిచాడు ఇంకా వర్షాకాలంలో తడుస్తూనే నడుస్తాడు గమ్యాన్ని చేరతాడు ఆ భగవంతుడు ప్రజలు ఆయన నిండు మనసుతో ఆశీర్వదించాలని మళ్ళా బస్సు యాత్రకే ఆయన్ని ప్రిపేర్ చేయాలని అలాంటి ఉత్సాహాన్ని ప్రజలు ఆయనకి ఇవ్వాలని నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కండపుష్టి తిండి పుష్టి అంటే ఏమీ లేదు వారికి ఉంది ప్రజాబలమే ప్రజలు చేతులు ఊపుతుంటే ప్రజలు వస్తుంటే ఎంత దూరమైన నిద్రాహారాలు మాని ప్రయాణం చేయగలిగిన శక్తి సామర్థ్యం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నది రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా చేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా చేస్తున్నారు ప్రజలు భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మక్కన అచ్చయ్య గారు ప్రగతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి ఇక్కడ దత్తాత్రేయ గారు వారు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం ప్రారంభించినప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయి ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం అభివృద్ధి కోసం ఆర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తులు సత్తెనపల్లిలో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు వారు ఈ రోజున తెలుగుదేశం విధానాల మీద విరక్తి కలిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయనైతే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలోకి చేరారు వారిని మనస్ఫూర్తిగా మేము పార్టీలో ఆహ్వానిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే వారు చేరారు దానికోసమే మేము అందరం వచ్చాం మాతో పాటుగా బస్సుల్లో జనం కూడా వచ్చారు 200 మంది జనం కూడా వచ్చి వారిని పార్టీలో చేర్చే కార్యక్రమం చేశారు చాలా మంచి పరిణామం ఇది సత్తెనపల్లి నియోజకవర్గానికి మంచి బలాన్ని ఇస్తుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం రాబోయే కాలంలో సత్తెనపల్లిలో విజయం సాధించడానికి ఇలాంటి వ్యక్తులందరూ కూడా సహకరిస్తారనేటువంటి భావనతో మేమందరం ఉన్నాం ధన్యవాదాలు